టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టరేట్లో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా అధికారులు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు జోహార్లు అందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ను ఆవిష్కరించారు. టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో డైరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గప్ప గోవర్ధన్, జిల్లా స్థానిక సమస్యల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డిఆర్డీఓ వెంకట మాధవరావు, కలెక్టరేట్ ఎవో రవీందర్, వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు నారికేంద్రులతో సమర్పణ చేస్తున్నారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ అంటే పటేల్ గారు, భారత దేశ ప్రభుత్వం నాలుగు స్వతంత్ర సిద్ధించింది. కానీ భారతదేశంలో ఎన్నో సంస్థానాలు నిర్మాణ కమిటీ ఏర్పాటైన విషయం మనందరం తెలుసు. అది 1949 గణతంత్ర దివస్ సందర్భంగా జమ అయ్యాం. జాతీయ పతాక మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేసాము. ఎమ్మెల్యే గారు, మన ప్రభుత్వ అధ్యక్షులు గారు, అట్లానే కేసీఎల్బి గారు, అడిషనల్ ఎస్పీ గారు, అందరూ ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, మనం ఈరోజు కనిపించేది మనకి పతాక కానీ దానికి ఎంతోమంది ప్రాణాలు ఆహుతి ఇచ్చారు, వాళ్ళకి గుర్తుపెట్టుకోవాలి. మనకి అధికారులందరికీ ఈ గౌరవం ఉంది. మనం కనిపిస్తాం జనాలకి, వాళ్ళు మనకి గౌరవిస్తారు. కనిపించే లేని వాళ్ళు ఎంతోమంది, వాళ్ళ పేరు ఎక్కడ కూడా కనిపించలేదు కానీ వాళ్ళు ప్రాణాలు ఆహుతి పెట్టేశారు. దానివల్ల ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. ఈ రాజ్యాంగం నిర్మించి మనకి ఈ అవకాశం వచ్చింది మంచి ఒక బతుకు కోసం. సో దీనికి తప్పకుండా మనం కాపాడుకోవాలి. ఎంతో కష్ట అవసరం ఉన్నా సరే మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మన రాజ్యాంగం కాపాడుకోవడానికి, మన జనాలకి అభివృద్ధి కోసం పనిచేయడానికి ఎప్పుడైనా రెడీ ఉండాలి. అందరూ చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో చాలా టాప్లో ఉంటుంది. అట్లానే మనం ముందు కూడా ఈ సంవత్సరం ఇంకా మెయింటైన్ చేద్దాం, ఇంకా ముందుకు పోదాం.
అట్లా ఆశిస్తూ ముగిస్తున్నాను జై హింద్ టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్ష